తెలుగు వార్తలకి స్వాగతం. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. హైదరాబాద్ అల్వాల్ పరిధి మచ్చబొల్లారంలోని గణేష్ నగర్లో ఓ ఇంట్లో భారీ చోరీ చోటు చేసుకుంది. నాగేశ్వరరావు సంధ్యా దంపతుల ఇంట్లో వారి అమ్మాయి పెళ్లి అక్టోబర్ 13 ఉండడంతో పెళ్లి కోసం 30 తులాల బంగారం, 6 లక్షల నగదు దుండగులు అపహరించారు. దీంతో సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. నిర్ణయించాము. పది నిమిత్తమై పత్రికలు పట్టడానికని 2-3 అవర్స్ బయటకు వెళ్ళాము. ఎయిట్ ఓ క్లాక్ అలా వెళ్ళి 10:30-11 కల్లా వచ్చాము. 11 ఓ క్లాక్ ప్రాంతంలో వచ్చేటప్పటికి ఇంట్లో దొంగలు పడి దర్వాజా మొత్తం యూజ్ చేసేసి గోల్డ్, క్యాష్, ఏమైతే ఆర్నమెంట్ చేపించినాం అవి అన్ని తీసుకొని 25-30 తులాస్ గోల్డ్, 6 లాక్స్ రూపీస్ క్యాష్. అది పెళ్లి నిమిత్తమే మేము ఇంట్లో భద్రపరుచుకున్నాము. 13th మ్యారేజ్ ఉంది కాబట్టి 2-3 అవర్స్ మేము బయట పోయి వచ్చే వరకు ఇదంతా జరిగిపోయింది. అట్లా అని ఎవరినైనా చెప్పలేము. ఇంట్లో మాత్రం ఎవరు రారు. ఒక పని మనిషి వస్తుంది బట్టలు ఉతకడానికి. అట్లా అని ఎవరి మీద అని కూడా చెప్పలేము. అటువంటి పరిస్థితి లేదు. ఎవరన్నా బయట ఎవరు వచ్చి కొత్త మనిషి కూడా తిరుగుతున్నారు. అట్లా అని కూడా కన్ఫర్మేషన్ చెప్పలేము. పోలీసు కేసు బుక్ అయింది. రాత్రి 11:30-12 o'clock అట్లా పోలీస్ టీం వచ్చింది. ఫింగర్ ప్రింట్స్ కానీ, డాక్ స్క్వాడ్ ఇదంతా వచ్చింది. వాళ్ళ టీం మొత్తం వచ్చింది. మార్నింగ్ 5 o'clock వరకు కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు పోలీస్ ఏంటంటే ఒకసారి బాగా చేద్దాం, తెలుసుకుందామని వెళ్దాం. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తలతో పాటు పొలిటికల్ పన్ స్పెషల్ ప్రోగ్రామ్ క్రైమ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.